మలబద్ధకం అంటే ఇదే. మీరు ఎప్పుడూ ఏదో ఒకటి మేస్తూనే ఉంటారు. దక్షిణ భారతదేశంలో మేము ఒక మ్యాజిక్ కనుగొన్నాం. ఇది ఆహార నాళాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. A clean colon is very vital for health. మీరు గనక ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లోనో లేదా సూపర్ మార్కెట్స్లో ఆహారాన్ని తింటూ ఉంటే అప్పుడు సహజంగానే నీటి శాతం తక్కువగా ఉండే ఆహారాన్ని తింటున్నట్లే. మాంసాహారం తింటున్నా కూడా అది కూడా సమస్యే, ఎందుకంటే అది జీర్ణ వ్యవస్థలో మెల్లగా కదులుతుంది కాబట్టి. మీరు తినే ఆహారం ఏదైనా సరే అందులో నీటి శాతం అధికంగా ఉండాలి. మీ శరీరం 70% పైగా నీటితో నిండి ఉంటుంది. ఏదైనా కాయగూరల్ని తీసుకుంటే అందులో 70% పైగా నీరు ఉంటుంది. పండ్లలో 90% పైగా నీరుంటుంది. కాబట్టి ఇలాంటి కాయగూరలు, పండ్లు, గింజలు ఇంకా మొలకలను సరిపడా తీసుకోవడం ద్వారా మలం సాఫీగా కదలడానికి ఇబ్బందే ఉండదు. ఇక సమస్య అంతా మీరు నీటి శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటున్నారు. కాబట్టి కాయగూరలు, పండ్లు, గింజలు ఇంకా మొలకలను సరిపడా తీసుకోవడం ద్వారా ఆ సమస్య తీరిపోతుంది. మలబద్ధకం అంటే ఇదే. మీరు ఎప్పుడూ ఏదో ఒకటి మేస్తూనే ఉంటారు. ఒక భోజనానికి మరొక భోజనానికి మధ్యలో ఏమీ తీసుకోనట్లయితే మలబద్ధకం సమస్య రానే రాదు. ఎప్పుడు మేస్తూనే ఉంటే అదే సమస్య. సంప్రదాయం ప్రకారం ఎప్పుడూ మొదటి ముద్దగా నెయ్యినే తినేవారు. నెయ్యి ఆహార నాళాలనంతటినీ లూబ్రికేట్ చేసే ఒక గ్రీజ్ లాంటిది. అది ఆహారాన్ని సులభంగా కదిలేలా చేస్తుంది. కనుక నెయ్యిని మీరు అన్నిటికంటే ముందుగా తీసుకోవాలి. అదే మీరు గనక నెయ్యి పిండి పదార్థాలను కలిపి తిన్నా లేదా నెయ్యి చక్కెర పదార్థాలను కలిపి తిన్నా అది కొవ్వుగా మారుతుంది. అలా కాకుండా మీరు ఒట్టి నెయ్యిని కానీ లేదా ఒక చిన్న అన్నం ముద్దలో నెయ్యిని కలిపి కానీ మొదట తీసుకుంటే అప్పుడు అది గ్రీజ్ లాగా పనిచేస్తుంది. కాబట్టి సరైన పద్ధతిలో నెయ్యిని తీసుకుంటే వారి మలం పేగు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ఎందుకంటే లోపల ఏదీ పేరుకుని ఉండదు, ఏదీ కూడా అక్కడ ఎక్కువసేపు అంటుకుని ఉండదు. ఇక్కడ ఈశా యోగా కేంద్రంలో ఒక చిన్న గోళీ సైజులో ఉన్న పసుపు వేప ఉండలతో రోజు మొదలవుతుంది. అయితే మీ వ్యవస్థ పైన దీని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఇందులో చాలా అంశాలున్నాయి. ఒక తక్షణ ఫలితం ఏమిటంటే అది మీ ఆహార నాళాన్ని పరిశుభ్రంగా ఉంచుతుంది. శుభ్రం చేయడం అంటే శరీరంలోని ఈ భాగంలోనే ఇతర జీవులు అసంఖ్యాకంగా ఉంటాయి. అంటే ఈ ఆహార నాళంలో ఎన్నో సూక్ష్మజీవులు నివాసం ఉంటాయి. వాటిలో చాలా వరకు మనతో స్నేహపూర్వకంగా మారాయి. వాటి వల్లే మనం జీవించి ఉన్నాం. నిజంగా వాటి వల్లే మనం జీవించి ఉన్నాం. వాటి వల్లే ఆహారాన్ని జీర్ణం చేసుకోగలుగుతున్నాం. శరీరంలోని ఎన్నో ప్రక్రియలు వాటి వల్లే జరుగుతున్నాయి. కానీ వాటిలో మనకు హాని కలిగించేవి కూడా చాలా ఉన్నాయి. వేపకున్న ప్రత్యేకత ఏమిటంటే ప్రత్యేకించి వేపను పసుపుతో కలిపి తీసుకున్నప్పుడు, ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు మన శరీరానికి అవసరం లేనివి ఇంకా శరీరానికి హాని కలిగించేవి ఇంకా ఏవైనా పరాన్న జీవులు ఉన్నట్లయితే ఇవన్నీ తొలగించబడతాయి. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మలం పేగు ఎప్పుడూ శుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యం. పాల ఉత్పత్తుల్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి. వీటిని నేడు బట్టల తయారీలో జిగురు లాంటి పదార్థాలను తయారు చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ పదార్థాలు నీటిలో కరగవు. కాబట్టి మీరు పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకుంటే అవి వెళ్లి మీ పెద్ద పేగులో పేరుకుపోతాయి. సునాయాసంగా బయటకు పోగలిగే వ్యర్థ పదార్థాలు వ్యవస్థ నుండి బయటకు పోలేవు. త్రిఫల అనేది మూడు అద్భుతమైన ఫలాల సమ్మేళనం. అవి ఉష్ణమండల ప్రాంతాల్లో దొరుకుతాయి. ఈ మూడు ఫలాలను సరైన పాళ్లలో కలిపి
కాస్త నీటితో కానీ లేదా ఒక స్పూను పాలతో కానీ లేదా తేనెతో కానీ కలిపి తీసుకుంటే వ్యవస్థ శుద్ధి చేయబడుతుంది. ఒకవేళ మీకు అవి దొరక్కపోతే దక్షిణ భారతదేశంలో మేమే మరొక అద్భుతాన్ని కనుగొన్నాం. దాన్నే ఆముదం అంటారు. కొంచెం అంటే కొంచెం, ఒక్క అరస్పూను ఆముదాన్ని ప్రతిరోజు రాత్రి వేడి చేసి నీటితో కానీ లేదా పాలతో కానీ కలిపి తాగండి. మీ మలం పేగు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడం మీరే చూస్తారు. మీకిది తెలుసో లేదో, దీన్ని ఇప్పుడు డాక్టర్లు కూడా ధృవీకరిస్తున్నారు. మీ మైండ్లో జరిగేదానికి ఇంకా జీర్ణక్రియకు సంబంధం ఉంటుంది. యోగాలో ఈ విషయాన్ని మేము ఎప్పుడో చెప్పాం. మీలోని భావోద్వేగాలు ఆలోచనలు సంకుచితంగా ఉంటే సహజంగానే మలబద్ధకం కలుగుతుంది. పేగుల్లో కూడా తెలుసా ఇది? చూడండి, మీ మెదడు ఇంకా ఇతర భాగాలు ఎలా అనుసంధానమై ఉన్నాయో. ఎందుకంటే మీరు ఇక్కడ ఏం చేసినా సరే అది సహజంగానే మీ జీవితపు మూలాన్ని ప్రభావితం చేస్తుంది. మూలాధారం ప్రభావితమవుతుంది కేవలం మీ బుర్రలో తిరిగే చెత్త ఆలోచనల వల్ల. మీరు భయపడినప్పుడు మీకు విరోచనాలన్నా అవుతాయి లేదా మలబద్ధకమైనా కలుగుతుంది. అందుకే మనం దీన్ని షిట్ స్కేర్డ్ అంటాం. వస్తే ఎప్పుడు పడితే అప్పుడు అది వచ్చేస్తుంది లేదా అలానే నిల్వ అయి ఉంటుంది. ఆ రెండిట్లో ఏం జరిగినా దానర్థం మీరు భయంతో ఉన్నారు అనే. మీ మైండ్లో జరిగేదానికి ఇంకా జీర్ణక్రియకు సంబంధం ఉంటుంది.